హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పృథ్వీ. మీరు చూస్తున్నారు పృథ్వీ టెక్ ఇన్ తెలుగు. ఈరోజు నేను మీకు చెప్పబోయే యాప్ వచ్చేసి TeamViewer. TeamViewer ఎలా వర్క్ అవుతుందంటే, మనం ఏదైతే పీసీ ఉందో దాన్ని మనం మొబైల్ నుంచి కంట్రోల్ చేయొచ్చు, లేదా పీసీ నుంచి ఇంకో పీసీతోటి కంట్రోల్ చేయొచ్చు, లేదా మీ దగ్గర పీసీ ఉంది సిస్టమ్ ఉంది అంటే సిస్టమ్ నుంచి పీసీని కంట్రోల్ చేయొచ్చు, పీసీ నుంచి సిస్టమ్ని కంట్రోల్ చేయొచ్చు. ఓకేనా? ఇలా మనకి కంట్రోల్స్ ఓన్లీ విండోస్ ద్వారానే అవుతుంది, కానీ మొబైల్ని వాటి ద్వారా కంట్రోల్ చేయలేము. గైడెన్స్ ఇవ్వచ్చు కానీ కంట్రోల్ అయితే అవ్వదు. అది ఎలానో ఇప్పుడు ఈ యాప్ నుంచి చూపిస్తాను. యాప్ వచ్చేసి ప్లేస్టోర్లో ఉంటుంది, ట్యాప్ చేయండి TeamViewer. ఆ యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మరి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. యాప్ సపోర్ట్ యాప్స్ కూడా ఇంకా ఇచ్చారు వాళ్ళు. మీరు యూజ్ చేసేది శాంసంగ్ వాయిస్ అయితే శాంసంగ్ యాడ్ ఆన్ ప్యాక్ ఉంటుంది, దాన్నే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ హోస్ట్ అంటే మనకు ఒక డివైస్ కాదు, ఇంకా మల్టిపుల్ డివైసెస్కి కనెక్ట్ అవ్వాలి. ఇంకా ఒక ఫైవ్ పీసీస్ లేదా 4-5 పీసీస్, మీరు ఒక హోస్ట్ అనుకోండి, ఒక కంపెనీకి మీరు ఒక సూపర్వైజర్ అనుకోండి, ఆ సూపర్వైజర్ ఒక 5 కంప్యూటర్స్ని పీసీలో చూడాలనుకుంటుంటే హోస్ట్ చేసుకోవచ్చు. హోస్ట్ అంటే మీరు ఒక్కళ్ళే ఇంకో కొన్ని డివైసెస్ని కంట్రోల్ చేయాలంటే హోస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఈ సాఫ్ట్వేర్ అంటే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? అలా ఉంటాయి ఇవన్నీ. మనకి ఏవైతే మొబైల్ మీరు యూజ్ చేస్తారో దాన్ని బట్టి మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఓకే, ఓపెన్ చేసి చూపిస్తాను. యాప్ ఇలా ఉంటుంది. యాప్ ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా యాప్ పార్ట్నర్ ఐడి అడుగుతుంది. ఏదైతే మనం వేరే వాళ్ళది TeamViewer పార్ట్నర్ ఐడి ఉంటుంది, మనకి మొబైల్లో పార్ట్నర్ ఐడి వచ్చేసి మొబైల్ని మనం పీసీలో యాక్సెస్ చేయాలంటే క్విక్ సపోర్ట్. మీకు క్విక్ సపోర్ట్ అనే అంటే నా ఓఎస్ వచ్చేసి క్విక్ సపోర్ట్కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఓఎస్ చూపిస్తే ఇలా ఉంటుంది యాప్. ఇది కూడా ఒక క్విక్ సపోర్ట్ అనే ఒక యాప్, TeamViewer వాళ్ళది సపోర్ట్ చేస్తా అని చెప్పాను కదా. మీరు శాంసంగ్ ఓఎస్ అయితే శాంసంగ్ తీసుకోవచ్చు. ఇలా ఉంటుంది, మనకి ఐడి వచ్చేసి ఇది. ఈ ఐడిని మనం ఎవరైతే మన డివైస్ని కంట్రోల్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? ఓకే, ఇది క్విక్ వాయిస్. మీకు ఏదైతే సపోర్ట్ చేస్తుంది అని చెప్పాను కదా ఇందాక, అవన్నీ ఇలా ఒక ఐడి చూపిస్తాయి. ఓకే, ఇది దీని గురించి. బ్యాక్ వచ్చేసే ఇది TeamViewer. TeamViewer నుంచి మనం ఎలా కనెక్ట్ చేసుకోవాలి అనేది నేను పీసీలో చూపిస్తాను. ఓకే, స్క్రీన్ నేను పీసీలో కన్వర్ట్ చేస్తాను. మీరు TeamViewer సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత, ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీకు ఒక ఫైల్ ఉంటుంది, ఫైల్ ఓపెన్ చేసేయండి. సెటప్ నేను ఆల్రెడీ చేసిన కాబట్టి అన్ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. ఇప్పుడు TeamViewer ఒకవేళ మీకు అవసరం లేదు అన్ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే ప్రాసెస్ ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన వాళ్ళకు కోసం ఇది ఇలా మనకి ప్రోగ్రామ్ ఫీచర్స్ అంటే కంట్రోల్ ప్యానెల్లో ప్రోగ్రామ్స్లో వెళ్తే ప్రోగ్రామ్ ఫీచర్స్లో మనకి ఇలా TeamViewer ఉంది కదా, TeamViewer వెళ్ళేసి అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మనకి డైరెక్ట్గా అన్ఇన్స్టాల్ ఉంది, మీ పీసీని బట్టి కాన్ఫిగరేషన్ బట్టి ఉంటుంది. ఓకేనా? రిమూవ్ చేసేస్తాను టోటల్గా. మీకు ఇప్పుడు ఇన్స్టాల్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి సాఫ్ట్వేర్ అనేసి. మీరు క్రోమ్లోకి వెళ్ళేసి నేను వెబ్సైట్ లింక్ ఇస్తాను, ఆ లింక్లోకి వెళ్ళి మీరు చేసేయచ్చు. లింక్లోకి వెళ్తే డైరెక్ట్గా మీకు వచ్చేస్తుంది ఏంటంటే డౌన్లోడ్ TeamViewer అనేసి వచ్చేస్తుంది. అక్కడ నుంచి మీరు చేయొచ్చు. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను బేసిక్గా యాక్సెస్ చేయాలనుకుంటున్నాను, బేసిక్ ఇన్స్టాలేషన్ కాదు, ఇన్స్టాలేషన్ చేయాలనుకుంటున్నాను. ఓకే, మీరు దేనికి వాడతారు TeamViewer అంటే, మీరు ఒక కంపెనీ పర్సనలా లేదా బోత్ ఆఫ్ అని ఉంటుంది, బోత్ చేసేస్తాను. అడ్వాన్స్డ్ కూడా చూపిస్తాను. ఓకే, యాక్సెప్ట్. అడ్వాన్స్ ఫీచర్స్ ఏముంటాయంటే ఇక్కడ వచ్చేసి అడ్వాన్స్ ఫీచర్స్ వచ్చేసి వాళ్ళ ప్రింటర్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి VPN కూడా ఉంటుంది, దాన్ని కూడా
యాడ్ చేసుకోవచ్చు, మీకు కావాలంటే అవి ఎనేబుల్ చేసుకోవచ్చు. ఓకే, ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇలా పార్ట్నర్ ఐడి పెట్టుకున్నాను. నెక్స్ట్ అంటే ఇది ఏంటంటే, మీకు ఈ సాఫ్ట్వేర్ ఓపెన్ అవ్వాలి అనుకుంటే మీరు పాస్వర్డ్ కూడా పెట్టుకోవచ్చు, పాస్వర్డ్ పెట్టి యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది అవసరం ఉందా? ఇప్పుడు మొబైల్లో చూసుకుంటే ఇక్కడ పార్ట్నర్ ఐడి ఇచ్చారు కదా, నేను దీన్ని మొబైల్కి ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను. సేమ్ యాజ్ ఇటీస్గా ఇక్కడ పార్ట్నర్ ఐడి ఉంది కదా, పార్ట్నర్ ఐడిలో ఎవరైతే కంప్యూటర్ ఉందో వాళ్ళ ఐడి ఇక్కడ ప్రెస్ చేసి నెక్స్ట్ పాస్వర్డ్ ప్రెస్ చేసేస్తే మీకు వచ్చేస్తుంది ఐడి. వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళది మొత్తం కంట్రోల్ తీసి కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ మన ఐడి ఇచ్చారు కదా, మన ఐడి వేరే ఎవరికైనా ఇచ్చామనుకోండి. ఇప్పుడు నేను మొబైల్కి ఇచ్చేస్తాను. ఓకే, నా ఐడి వచ్చేసి పాస్వర్డ్ అయితే ప్రతి కనెక్షన్కి రిఫ్రెష్ అవుతూనే ఉంటుంది, మనం చూసుకొని ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇలా కనెక్ట్ అయిపోతుంది. నా కర్సర్ నేను చూడండి కంట్రోల్ చేస్తున్నాను మొబైల్ నుంచి, ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి ఇది డైలాగ్ బాక్స్, డైలాగ్ బాక్స్ వచ్చేసి ఇలా క్లోజ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసి మనకి ఫస్ట్ వచ్చేసి రికార్డింగ్ వీడియో మనం రికార్డ్ చేసుకోవాలి. ఇప్పుడు TeamViewerలో వీడియో రికార్డ్ చేసుకోవడం మైక్, అంటే వాళ్ళు ఏదైతే అంటే ఇప్పుడు మనకి లైవ్లో చూసుకోవచ్చు అన్నమాట, మాట్లాడుకోవచ్చు లేదా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇలా డాక్యుమెంట్స్, ఫైల్ బాక్స్ అలా ఇవన్నీ షేర్ చేసుకోవచ్చు మనం యూజ్ చేసి. సీజన్ లిస్ట్ ఎవరెవరైతే కనెక్ట్ అయ్యారో మన పీసీకి అలా. ఇది నేనైతే నా మొబైల్ని కనెక్ట్ చేశాను కదా ఇది. ఓకేనా, ఇలా ఉంటుంది డైలాగ్ బాక్స్లో. ఓకే, దీన్ని చూసుకుంటే మొబైల్లో అయితే ఇలా ఉంటుంది. మనం ఇప్పుడు ఏదైనా ఫోల్డర్స్ ఓపెన్ చేయొచ్చు, మనకు కావాల్సినవి ఓపెన్ చేసి చూసుకోవచ్చు, ఇక్కడ నుంచే మనం యాక్సెస్ చేయొచ్చు. ఇలా నేను ఏదైనా ఓపెన్ చేసుకోవచ్చు, అలా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు నేను కనెక్షన్ క్లోజ్ చేయాలంటే మొబైల్లో ఇక్కడ రాంగ్ ఇచ్చారు కదా, దాన్నైనా ప్రెస్ చేయొచ్చు లేదా ఇక్కడ పీసీలో ఇక్కడ నుంచి ఇక్కడికే మనం మొబైల్ నుంచి మొబైల్లోనే పీసీని ఇలా రాంగ్ చేసేయచ్చు. ఓకేనా, అలా ఇలా కనెక్షన్ ఎండ్ అయిపోయింది సీజన్ అని చెప్తుంది. ఓకేనా, మొబైల్ని కంట్రోల్ చేయాలనుకుంటే TeamViewer ఓపెన్ చేయండి, పార్ట్నర్ ఐడి వస్తుంది. ఓకే, ఐడి వచ్చినాక దీన్ని మీరు దేనికి కనెక్ట్ చేస్తున్నారంటే ఇప్పుడు మొబైల్ కదా, ఇలా కనెక్ట్ అవుతుంది వెయిటింగ్. ఓకే, ఎలో చేసిన తర్వాత ఇప్పుడు మనం మొబైల్కి కనెక్ట్ అయ్యాము, మన మొబైల్ ఇప్పుడు చూపిస్తుంది పీసీలో చూపిస్తుంది, కానీ మనం కంట్రోల్ చేయలేము. ఇలా ఉంది కదా, మనం ఓన్లీ ఇలా ఐడెంటిఫికేషన్ ఇలా మీరు ప్రెస్ చేయండి అని చెప్పగలం, కానీ యాక్సెస్ చేయలేము. ఓకే, రాంగ్ కనెక్షన్ తీసేయచ్చు, క్యాన్సిల్.
ఓకే ఫ్రెండ్స్, రిమోట్ మేనేజ్మెంట్ అంటే ఎవరైతే గ్రూప్గా కనెక్ట్ అవుతారో వాళ్ళకి మీటింగ్ కూడా, అంటే మీటింగ్ అయితే కాన్ఫరెన్స్ ఉంటుంది, కాల్ ఉంటుంది, ప్రెజెంటేషన్ ఏదైతే మీరు ఉంటుందో అది షెడ్యూల్గా కూడా పెట్టుకోవచ్చు. దీన్ని కాంటాక్ట్స్ అంటే ఏదైతే మీరు ఈమెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది, దీనికోసం పాస్వర్డ్ ఇమెయిల్స్ ఉంటుంది, చాట్ కూడా చేసుకోవచ్చు. పైలట్ అంటే మీరు కనెక్ట్ అయితే అంటే పార్ట్నర్ ఐడి తీసుకొని డైరెక్ట్గా స్కాన్ చేసి కనెక్ట్ అవ్వచ్చు. ఓకేనా, అంతే ఫ్రెండ్స్ యాప్ గురించి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు యాప్స్ గురించి ఇంకా ఏమైనా మీరు సజెషన్ ఇవ్వాలంటే, యాప్ రివ్యూ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.